डियर चिल्ड्रन इप्पुडु मनमु यूनिट 2 लो उन्नटुवंटि प्राजेक्ट वर्क नी कंप्लीट चेद्दाम कराटे किटन लेसन लोनी प्राजेक्ट वर्क नी कंप्लीट चेद्दाम इदी पेज नंबर 37 लो उंदी पेज नंबर 37 लो प्राजेक्ट वर्क उंदी दानी चूद्दाम आस्क युवर फ्रेंड्स विच एनिमल्स बर्ड्स दे वुड लाइक टू कीप एज पेट्स राइट डाउन द क्वेश्चंस दैट यू वुड आस्क टू कलेक्ट द इंफॉर्मेशन अबाउट द पेट्स మీ ఫ్రెండ్స్ని ఎటువంటి యానిమల్ లేదా బర్డ్ని నువ్వు పెట్టుగా పెంచుకోవాలనుకుంటున్నావో అడగండి అలా అడగడానికి నీవు ఎటువంటి క్వశ్చన్స్ తయారు చేస్తావు ఎటువంటి క్వశ్చన్స్ని అడుగుతావు ఏ క్వశ్చన్స్ ద్వారా నీవు నీ ఫ్రెండ్ నుండి సమాధానాలు రాబడతావు అని చెప్పేసి అడుగుతాను కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెంచుకునేటువంటి పెట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి నీవు ఎటువంటి క్వశ్చన్స్ని వేస్తావు అని అడుగుతున్నాడు ఆ క్వశ్చన్స్ని రాయమంటున్నాడు ఏ విధంగా అడుగుతాం చిల్లని చెప్పండి అది ఏ కలర్లో ఉంది ఎటువంటి పెట్ను ఏ యానిమల్ను ఏ బర్డ్ను నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు లేకపోతే పెంచుకుంటున్నావు దాని క్వాలిటీస్ ఏంటి దాని నేమ్ ఏంటి ముఖ్యంగా దానికి ఏం పేరు పెట్టావు తర్వాత హౌ బిగ్ ఈజ్ ఇట్ అది ఎంత పెద్దగా ఉంది ఓకేనా ఇటువంటి క్వశ్చన్స్ అన్ని వేయాలి ఆ క్వశ్చన్స్ని మనం ఇక్కడ రాసేద్దాం ఈ గ్రీన్ కలర్ బాక్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి విచ్ యానిమల్ డూ యూ లైక్ టు కీప్ యాజ్ ఎ పెట్ ఎటువంటి యానిమల్ను నువ్వు ఏ యానిమల్ని నువ్వు పెట్గా పెంచుకోవాలనుకుంటున్నావు విచ్ కలర్ ఈజ్ ఇట్ ఒకవేళ పెంచుకుంటే అది ఏ కలర్లో ఉంది విచ్ క్వాలిటీస్ ఆఫ్ యువర్ పెట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఏ క్వాలిటీస్ అంటే నీకు ఇష్టం దానిలో ఉన్నటువంటి ఏ లక్షణాలు అంటే నీకు ఇష్టం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పెట్ నీ పెట్టుకు ఏం పేరు పెట్టుకున్నావు హౌ బిగ్ ఈజ్ ఇట్ అది ఎంత పెద్దగా ఉంది అని ఈ విధంగా క్వశ్చన్స్ వేసి ఆ పెట్ గురించి మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి నౌ కంప్లీట్ ద టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు ఆ టేబుల్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ అంటే ఏం చేయాలి ఇక్కడ సీరియల్గా నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి 1, 2 అని చెప్పేసి వేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బర్డ్ యానిమల్ కానీ బర్డ్ కానీ యానిమల్ అయితే యానిమల్ పేరు అంటే సపోజ్ ఇక్కడ డాగ్ అనుకోండి డాగ్ అని రాయాలి పప్పి అని రాయాలి ఆ విధంగా బర్డ్ అయితే బర్డ్ ప్యారెట్ అయితే ప్యారెట్ బర్డ్ అంటే పక్షి కదా ప్యారెట్ అని తర్వాత ఇంకా మైనా ఈ విధంగా రాయాలి ఇక్కడ నేమ్ బై విచ్ యూ కాల్ ఇట్ వాటికి ఏం పేరు పెట్టావు నేను సొంతంగా ఒక పేరు పెట్టుకుంటాం మనం స్క్విరల్ గురించి రాసాం కదా చిల్లన్ ఆ స్క్విరల్కి ఏం పేరు పెట్టామనో రాము అని పెట్టుకున్నాం సో ఇక్కడ మనం ఒక డాగ్ను పెంచుకున్నాం అనుకోండి దానికి ఏం పేరు పెట్టచ్చు విక్కీ అని పెడతాం సో విక్కీ అని రాయాలి ఇక్కడ ఒకవేళ ప్యారెట్ని పెంచుకుంటే దానికి ఇంకేం ఒక పేరు పెట్టుకుంటాం ప్యారెట్కి ఏం పేరు పెడతారు ఏదైనా మీ ఇష్టం రాజు అని కావచ్చు సో రాజు అని ఇక్కడ రాయాలి నెక్స్ట్ కాలంలో కలర్ అండ్ సైజ్ కలర్ ఏ కలర్ ఉంది డాగ్ అయితే బ్లాక్ ఉందనుకోండి బ్లాక్ కలర్ అండ్ ఉంది కదా అండ్ అని రాసి సైజ్ అంటే అది ఎట్లా ఉంది పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఏ విధంగా ఉందో రాయాలి బిగ్ అని రాయాలి బ్లాక్ అండ్ బిగ్ ఒకవేళ చిన్నగా ఉందనుకోండి బ్లాక్ అండ్ స్మాల్ అదేవిధంగా సెకండ్ దాంట్లో ప్యారెట్ అని రాసాం కదా మనం ప్యారెట్కి ఏం పేరు పెట్టాం రాజు అని పేరు పెట్టాం రాజు ప్యారెట్ ఏ కలర్లో ఉంటుంది గ్రీన్ అండ్ అది ఎట్లా ఉంది సైజ్ లిటిల్ లేకపోతే టినీ అని కూడా అనొచ్చు సో గ్రీన్ అండ్ టినీ ఈ విధంగా మనం ఈ టేబుల్ని కంప్లీట్ చేయాలి చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఏంటి నెంబర్ 1 వేసాం సీరియల్ నెంబరు నెక్స్ట్ పప్పీని నేను ఒక పప్పీని పెంచుకుంటున్నాను దాని పేరు విక్కీ తర్వాత అది ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది మరియు బిగ్గుగా ఉంది సైజ్ ఎట్లా ఉంది బిగ్గుగా ఉంది నెక్స్ట్ సెకండ్ వన్ ప్యారెట్ నేను ఒక ప్యారెట్ను పెంచుకోవాలనుకుంటున్నాను దాని పేరేంటి దాని పేరు రాజు అని పెట్టాను నెక్స్ట్ అది ఏ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఎట్లా ఉంది సైజ్ స్మాల్గా ఉంది ఇదే విధంగా మీరు కూడా ఏం చేస్తారు చిల్డ్రన్ మీరు ఇక్కడ సీరియల్ నెంబర్స్ వేసేయండి వేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ యానిమల్ని ఏ బర్డ్ని పెంచుకుంటున్నారో దాన్ని రాసి దాని పక్కన దానికి ఏం పేరు పెడతారో కూడా రాయండి ఈజీగా ఉంటుంది మీ ఇష్టం ఏ యానిమల్నైనా తీసుకోవచ్చు ఏ బర్డ్నైనా తీసుకోవచ్చు ర్యాబిట్ తీసుకోవచ్చు తర్వాత మంకీ తీసుకోవచ్చు తర్వాత బర్డ్స్లో వచ్చేసి పీకాక్ని తీసుకోవచ్చు మైనా తీసుకోవచ్చు తర్వాత ఇంకా బర్డ్స్లో ఇంకేమున్నాయి కుక్కు తీసుకోవచ్చు తర్వాత యానిమల్స్లో ఇంకా గోట్ని తీసుకోవచ్చు తర్వాత చాలా ఉన్నాయి ఈ విధంగా మనం
ఒక యానిమల్ని ఒక బర్డ్ని తీసుకొని వాటి పేర్లు రాసి అది ఏ కలర్లో ఉంది ఏ సైజులో ఉంది బిగ్ ఉంటే బిగ్ స్మాల్ ఉంటే స్మాల్ అని రాసేసి ఈ టేబుల్ని కంప్లీట్ చేయండి చిల్డ్రన్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని కావాలి మనకి? మనకు 1, 2 ఇక్కడ కంప్లీట్ అయ్యాయి, 3, 4, 5, 6 7, 8, 9, 10 రాయాలి చిల్డ్రన్. మనం ఆల్రెడీ 2 రాసేసాము, 2 కంప్లీట్ చేసాము. మిగిలిన 8 మీరు కూడా రాసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సిస్టర్స్ని కానీ మీ బ్రదర్స్ని కానీ హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయండి చిల్డ్రన్. దిస్ ఈజ్ ఏ ఈజీ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ యూ. ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా చిల్డ్రన్? గుడ్ లక్. దీంతో మనకి యూనిట్ 2 కంప్లీట్ అయింది చిల్డ్రన్. ఈ యూనిట్ 2 సంబంధించి ఇంకా ఏమైనా ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే యూట్యూబ్లో సాధన తెలుగు మీడియం లెసన్స్ అని టైప్ చేయండి. అందులో 5th క్లాస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, వాటిని కూడా చూడండి. దీనికంటే ముందు వీడియోస్ అన్నింటినీ కూడా ఫాలో కండి, తప్పకుండా చూడండి. ఓకేనా చిల్డ్రన్? ఎక్సర్సైజెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి నోట్బుక్లో కాపీ చేయండి. అదేవిధంగా చూడకుండా రాయడానికి ట్రై చేయాలి చిల్డ్రన్. ఓకేనా? గుడ్ లక్.